చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ధైర్యంగా ఎన్నికలకు వచ్చే దమ్మున్న నాయకుడు కాదు. పేరుకు మాత్రం చెప్తాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, నాకున్న అనుభవం ఎవరికి లేదని. కానీ ఈరోజు బీజేపీతో కుమ్మక్కయ్యారు మీరంటే, జగన్ గారు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు? గతంలో అదే మాట చెప్పారు, దాని మీద నిలబడ్డారు. కానీ ఈ రోజుటి వరకు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడే తప్ప ఏ పార్టీతో పొత్తు లేకుండా నేను ఎన్నికలకు వస్తానని చెప్పుకునే ధైర్యం మాత్రం ఆయనకు లేదు. మీరే చూస్తే మొన్న ఏ విధంగా కాంగ్రెస్తో కుమ్మక్కై మరి కర్ణాటకలో రాహుల్ గాంధీని కౌగిలించుకొని ఆయనకి మద్దతు ఇవ్వడానికి తహతహలాడారో మనం స్పష్టంగా చూసాం. అండ్ మొన్న రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి వీళ్ళు ఓటేయటం, అలాగే సీఎం రమేష్ గారికి మరి పిఎస్సీ చైర్మన్గా పార్లమెంట్లో వాళ్ళు ఈయనకి ఓట్లు వేయటం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎలాంటి చెత్త పనులైనా చేస్తాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు అలాగే కేఈ కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్తో కలిసి కనుక మేము ఎన్నికలకు వెళితే బట్టలు ఊడదీసి మమ్మల్ని కొడతారు అని చెప్పి ఏదైతే ఆ సీనియర్ నాయకులు చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తే, ఏ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఎన్టీ రామారావు ఆ పార్టీని వెన్నుపోటుతో లాక్కొని ఈరోజు అదే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే ఎన్టీ రామారావు గారు 1997లో చంద్రబాబు నాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఆయన చేసే పనికిమాలిన పనులకి. సో అలాంటి సస్పెండ్ అయిన పార్టీలో ఉంటూ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఆయనకు అర్థమవుతుంది.